బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల నిరసనకు ప్రభుత్వం ఏటకిలకు ముగింపు పలికింది. ప్రధానంగా రెగ్యులర్ వైస్ చైర్మన్లు నియమించడంతో పాటు 12 డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యార్థులు గొంతెత్తి నినదించారు. యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు లేవని, భోజన వసతి లేదని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. 169 మంది ప్రొఫెసర్లను ఉండాల్సిన చోట రెగ్యులర్ వాళ్ళు కేవలం 15 మందే ఉన్నారని విద్యార్థులు ఆగ్రహించారు. వారం పాటు ఎక్కడా తగ్గకుండా 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో సుమారు 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోరాట బాటలో సమస్యలను పరిష్కరించాల్సిందేనని విద్యార్థులంతా ఏకమై తమ గొంతును వినిపించారు. యూనివర్సిటీలో పరిస్థితులు చేదాటనున్నాయని ప్రభుత్వం గ్రహించింది. ప్రతిపక్ష రాజకీయ నేతలు కూడా ఈ ఇష్యూలో ఎంటరయ్యారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు మద్దతు తెలపటంతో ఇక లాభం లేదనుకుని చర్చలు చేయమని మంత్రి సబితకు ప్రభుత్వం సూచించింది. ఆపై మంత్రి సబిత 2.5 గంటల పైగా విద్యార్థులతో చర్చలు జరిపారు. చర్చలలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ లభించింది. ఏడు రోజులుగా విద్యార్థులు చేసిన ఆందోళనకు తెరపడింది. చర్చలు సఫలం కావటంతో ఆందోళన విరమించి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. మంత్రి సబితతో జరిగిన చర్చలలో ట్రిపుల్ ఐటి డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్, స్టూడెంట్ గవర్నర్ కౌన్సిలర్ తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 12 డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబిత హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలకు తక్షణమే 5.6 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులలోగా డిమాండ్లకు పరిష్కారం, రెగ్యులర్ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటికి ఛాన్సలర్లను నియమిస్తామన్నారు. తమపై నేతలు, అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని విద్యార్థులు తెలిపారు. మొత్తానికి ట్రిపుల్ ఐటి క్యాంపస్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం నుంచి లభించిన స్పష్టమైన హామీతో విద్యార్థులు ఏకీభవించి ఆందోళన విరమించారు.